ఆ తాడు చూస్తాడు, అమ్మో పాము అడ్డంగా పడుంది అనుకుంటాడు. అమ్మో ఎంత పాము అంటాడు. ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తాయి. ఆ పక్కింట్లో ఉన్న ఆయన ఏమిటంటే అలా నించున్నారంటాడు. అమ్మో అక్కడ చీకట్లో రోడ్డుకు అడ్డంగా పావు పడుకుందండి అన్నాడు. అని ఇంట్లోకి వెళ్లి ఒక టార్చ్ లైట్ పట్టుకొచ్చి గేటు తీసి టార్చ్ లైట్ వేసి చూశారు. అది తాడు. ఇప్పుడు దీపం పడగానే మీకు సత్యము గోచరించింది. సత్యము గోచరించగానే ఇంతకు ముందున్న పావు ఏమైపోయింది? అదృశ్యమైపోయింది. బ్రహ్మము కనపడదు, జగత్తు కనపడదు. ఈ జగత్తు కనపడుతున్నది సత్యం కాదురా, బ్రహ్మం సత్యం చెప్పాలి. ఎవరు చెప్పాలి? బ్రహ్మమును తెలుసుకున్నవాడు చెప్పాలి. అందుకని గురువు చెప్తాడు. ఆ గురువు చెప్తే అజ్ఞానం పోతుంది. అజ్ఞానమును పోగొట్టి జ్ఞానం అనేటటువంటి వెలుతురుని ప్రసరింపచేసి సత్యమును ఆవిష్కరించగలిగిన వాడెవరో ఆయనకి గురువు అని పేరు.